వెల్కమ్ టు శిరీషా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ ఫస్ట్ అందరికీ శుభాకాంక్షలు అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది సల్కాపురం కర్నూలు జిల్లాకి, కర్నూలుకి 11 కిలోమీటర్ల డిఫరెంట్లో ఉంటుంది అనుకుంటా సల్కాపురం. ఇది చాలా ఫేమస్ అండి సాయిబాబా టెంపుల్కి. ఎన్నో ఎకరాల్లో ఉంది సాయిబాబా టెంపుల్లో. గురు పౌర్ణమి రోజు చాలా ఘనంగా వేడుకలు జరిగాయి. ఎలా అంటే 108 రకాలు చేసుకురండి అంటే భక్తులు 250 రకాలు చేసుకొచ్చారంట అండి వంటలు. అవన్నీ మీకు కనిపించేవన్నీ వంటలే, నైవేద్యాలు దేవునికి. చూడండి, ఇంకా దీన్ని బట్టి తెలుస్తుంది ఎలా జరిగింది అక్కడ సంబరాలు. సంబరాలు ఘనంగా జరిగాయి వేడుకలు. ఎందుకంటే పొద్దున తెల్లారి నుంచి పూజలు, హోమాలు అన్నీ జరిగాయంట. 250 రకాల వంటలు చేశారంట. సాయిబాబాకి ఇష్టమైనది ఎల్లో కలర్ కాబట్టి చిత్రాన్నము, మైసూరుపాకు, అప్పడాలు, ఇవి శనగలు, బజ్జీలు, ఇది కాదు అని లేకుండా అన్నీ చేసుకొచ్చారు. స్వీట్స్ చేసుకొచ్చారు. చాలా బాగా జరిగిందంట అండి. నేను మిస్ అయ్యాను, నాకు హెల్త్ బాగాలేదు. మా అమ్మ వదిన వెళ్ళారు, నాకు జలుబు ఫీవర్ వచ్చింది. మా వదిన తీశారండి ఈ వీడియో. ఫస్ట్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కానీ నేను మిస్ అయ్యానండి, చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇన్ని రకాల ఎప్పుడు చూస్తాము, ఆ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి అంటారు కదా, అట్లా జరిగిందంట. వెళ్ళి చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు, కానీ మనం కూడా అదృష్టవంతులమే. ఆ వీడియో రూపంలో మనం కూడా మొత్తం క్లియర్ కట్గా మా వదిన తీసింది. ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా తీసింది, అక్కడ వేరే సాయిబాబా దగ్గర ఇంకా క్లియర్గా తీశారు. మా వదిన మొత్తం చూపిస్తాను, చూడండి ఎంత క్లియర్గా, ఎంత బాగా జరిగింది ఈసారి గురు పౌర్ణమి వేడుకలు సల్కాపురంలో. నా ఛానల్ని ఫస్ట్ సార్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ అక్కడ తీసుకుపోతున్నారండి భోజనాలు పెట్టే దగ్గరికి. ఈ 250 రకాలు ప్రతి భక్తునికి ఫస్ట్ వస్తేనే దొరుకుతుంది, లాస్ట్ పోతే ఏం దొరుకుతుందండి? దొరకదు. అది దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, అవునా కదా? అవి ప్రతి భక్తునికి పంచారంట అండి. మా అమ్మ కూడా నాకు అన్నీ పంపించారు. మా అమ్మ వదిన నాకు ప్రతిదీ పిల్లలు తింటాం, మేము తింటామని ప్రతి నైవేద్యం కొంచెం మొత్తం ఇచ్చి పంపించింది. అది ఏమో ప్రసాదమైన దొరికింది నాకు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి 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 దేవుని వీడియోస్, వంటలు అన్నీ తీస్తాను. మంచిగా మీకు బోర్ కొట్టకుండా అన్నీ చూపిస్తాను. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో ఇంకా బాగుంది. మొత్తం జూమ్ చేసి అక్కడ చూపించింది మా వదిన ఎన్ని రకాల వంటలు ఉన్నాయో. 250 ఐటమ్స్ కూడా మొత్తం చూపించింది. ఒకసారి చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఓం శ్రీ సాయిరామ్. అందరు దేవుళ్ళు గుర్తొస్తారు కదా. అన్ని తీసుకో, అందరికి పనిచేసేయి, అందరికి తీసుకో, ఆ ఇంట్లో పనిచేసేయి. అక్కడ బయట ఆన్ చేయవచ్చా సార్? అదే దీన్ని కనిచ్చినప్పుడు మార్పించలేదా బయట? దీన్ని బయట దానికి ఇచ్చేసాము. మనో